అత్యంత రమణీయమైన ప్రకృతి అందాలకు నెలవైన గోదావరి పాపికొండలు జలవిహార యాత్రను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం నుండి పునఃప్రారంభించింది. రాజమహేంద్రవరం గోదావరి ఘటన పద్మావతి ఘాట్ వద్ద పాపికొండలు జలవిహార యాత్ర మరియు 70 లక్షల రూపాయలతో గోదావరిలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ ను పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలతో భద్రతా ప్రమాణాలు, రక్షణ ఏర్పాట్లు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యాత్రను పునఃప్రారంభించినట్లు తెలిపారు. యాత్ర ప్రారంభం నుండి తిరిగి వచ్చే వరకు ప్రత్యేక కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించినట్లు తెలిపారు. బయటకు వస్తారు.